టు వైద్యం ఆరోగ్యం. వదలైన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటున్నారు. పార్నడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. రైట్, ఇప్పుడు బేసికల్లీ గమ్స్ నుంచి బ్లీడింగ్ ఎందుకు వస్తుందంటారు? అలాగే పళ్ళు వదులుగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏవై ఉంటాయి? ఎస్, గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడమే పళ్ళు వదులవ్వడానికి ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. చాలామందికి వస్తుంది, ఈ రోజుల్లో ఎక్కువైంది కూడా. ఐదుగురిని తీసుకుంటే ముగ్గురు లేదా ఒక్కొక్కసారి నలుగురిలో కూడా బ్లీడింగ్ గమ్స్ కనిపించడం, నోట్లోంచి స్మెల్ రావడం కనపడుతుంది. కానీ ఇందులో ఇలా బ్లీడింగ్ అవుతున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా పెయిన్ అనేది ఉండదు. దానికని పేషెంట్లు ఏంటంటే అది జబ్బు అని కానీ ఇన్ఫెక్షన్ అని కానీ తెలియడం లేదు. మేము కూడా చాలా వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. పేషెంట్ క్లినిక్కి వచ్చినప్పుడు కూడా ఎగ్జామిన్ చేసి అమ్మ మీకు చిగురు జబ్బు వచ్చింది, ఇదని ట్రీట్ చేసుకోండి అని చెప్పినా పేషెంట్ నమ్మడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు నొప్పి లేదమ్మా, మీరు ఏదో చెప్తా ఉన్నారు, మాకు నొప్పి లేదు నొప్పి లేదు అని చెప్తారు తప్ప జబ్బుగా గుర్తించట్లేదు. చిగుళ్ళ జబ్బులు అత్యంత ప్రమాదకరం. అంటే చాలామంది కూడా నోట్లో ఏంటి, టీత్లోని నల్లగా అయితే పళ్ళు పీకించుకుందాం, రూట్ కెనాల్ చేయించుకుందాం, అంతవరకే ఉంటాయి. కానీ మన పళ్ళు లైఫ్ అంతా ఉండాలి అంటే మన చిగుళ్ళు గట్టిగా ఉండాలి, చిగుళ్ళకి జబ్బు లేకుండా ఉండాలి. అందుకే కొంతమందికి 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి పళ్ళు ఊడిపోతే, కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా సొంత పళ్ళతో ఉంటారు. పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. ఎవరికైతే చిగురు జబ్బులు రాకుండా ఉంటాయో, ఒకళ్ళు పొరపాటున వచ్చినా సరైన టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటారో, వాళ్ళకి వాళ్ళ సొంత పళ్ళు ఊడిపోవు. ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మన సొంత పళ్ళతో మన లైఫ్ అంతా కూడా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఎలా గుర్తించాలి? సి, ఎవరికైనా కూడా బ్రష్ చేస్తే నెత్తురు వస్తున్నా, చిగురు కిందికి వెళ్ళిపోతున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, చిగుళ్ళు చీమ్ పట్టినట్టు కనిపించినా అది చిగురు జబ్బులే. ఆ టైంలో కనుక మీరు అశ్రద్ధ చేయకుండా రాగలిగితే చాలా ఈజీ ట్రీట్మెంట్స్ అనేవి. ఎక్కువ కష్టపడకుండా లేజర్ వాడి ట్రీట్మెంట్ చేస్తాము, అక్కడితో ఆ సమస్య అక్కడే ఆగిపోద్ది. లేకపోతే డెఫినెట్గా చిగురులో ఉండే జబ్బు, ఆ లోపల ఉండే ఎముకను తినేయడం స్టార్ట్ అయిందంటే పళ్ళ మధ్యన సందులు రావడం, ఎక్కువగా ఫుడ్ ఇరుక్కోవడం, పళ్ళు కిందికి జారిపోయినట్టు అనిపించడం, పళ్ళు లూజ్ అవ్వడం లాంటి జరుగుతాయి. సి, అప్పుడు కూడా చెప్తున్నాను, నోట్లో ఒక్క పన్ను లూజ్ అయినప్పుడే మీరు డాక్టర్ దగ్గర రండి. నేను చాలా రోజు కేసెస్ ఎక్కువైనాయి. రోజు కనీసం 2-3 పేషెంట్స్ని మొత్తం పళ్ళు కదిలిపోయిన తర్వాత వస్తున్నారు. అమ్మ మీకు ఒక పన్నుతోనే స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా నేను అడిగితే, అవును మేడం, ఫస్ట్ ఈ కింది పన్ను ఒకటే ఊగింది, మెల్లిగా మేము రాలేదు డాక్టర్ గారి దగ్గరికి, అందుకే మొత్తం పళ్ళన్నీ కదులుతున్నాయని చెప్పే కేసు నేను ఈ మధ్య కాలంలో గత 2-3 నెలలుగా రోజు వింటున్నాను. ప్లీజ్ అలా చేయొద్దు. మీరు ఒక్క పన్ను, కనీసం ఒక పన్ను కదిలినప్పుడు, పళ్ళ మధ్యన సందులు ఏర్పడుతున్నప్పుడు, పళ్ళు జరుగుతున్నప్పుడు మీరు రియలైజ్ అయినప్పుడు వచ్చినా కూడా దానికి తగిన గమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేసి నార్మల్కి తీసుకొచ్చి మీ సొంత పళ్ళని మళ్ళీ గట్టిపరచచ్చు. మళ్ళీ మీ సొంత పళ్ళతోనే కొన్ని సంవత్సరాల పాటు మీరు కంఫర్టబుల్గా ఉండొచ్చు. అలా కాకుండా మీరు అశ్రద్ధ చేస్తే బై డిఫాల్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ మొత్తం పళ్ళన్నీ లూజ్ అవుతాయి. అతి తక్కువ కాలంలోనే మీరు ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. అయితే అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నారు లూజ్గా ఉన్న పళ్ళు పెట్టుకోవడం కావచ్చు, లేదంటే యాక్సిడెంట్లో పోయిన పళ్ళు కావచ్చు, ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుందంటారు? చాలా స్పీడ్గా పెట్టచ్చండి. సీ, టీత్ పెట్టిపోతే మళ్ళీ టీత్ ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ముందర పళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు కానీ, ముందర పళ్ళు ఊడిపోయినప్పుడు కానీ, లేదా ఇందాక నేను చెప్తున్నట్టు 1 లేదా 2 పళ్ళు లూజ్గా ఉన్నప్పుడు కూడా పేషెంట్కి ఉండే ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే అసలు ఇలా పోతే ఎంత కాలానికి మాకు టీత్ వస్తాయి? లూజ్గా ఉండే పళ్ళు ఒకవేళ సపోజ్ ఏ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసి పన్ను తీసేస్తామని చెప్తారు, ఎందుకంటే లూజ్గా ఉంటే అది ఇన్ఫెక్టెడ్ టీత్ అని అర్థం. అనగానే ఫస్ట్ ఇది తీసేస్తే ఎన్ని రోజులు మేము టీత్ లేకుండా ఉండాలి, ఇలాంటి భయాలు ఉంటాయి. సి, మీరు ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తే ఇమ్మీడియట్గా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. సార్, లేదు కంప్లీట్ ఫిక్స్డ్ టీత్ పెట్టడానికి టైం పడుతుంది, 1 వారం రోజులు టైం పడుతుంది, 10 రోజులు టైం పడుతుంది, ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతకాలం ఉంది. అప్పటి వరకు కూడా మీరు పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. ముందే మేము టెంపరీ టీత్ అనేది మీకు ఏర్పాటు చేసేస్తాం. టెంపరీ టీత్ కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లోనే ఉంటాయి. పార్థరెంటల్ 114 బ్రాంచులు ఉన్నాయి. పార్థరెంటల్కి 114 బ్రాంచుల్లో కూడా ఇది చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రోటోకాల్. డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతి పేషెంట్కి పళ్ళతో ప్రాబ్లం ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ ముందర పళ్ళల్లో అయితే మేము ఫస్ట్ చేసేది వాళ్ళకి టెంపరీ టీత్ ఇవ్వడం, వాళ్ళకి కంఫర్టబుల్ జోన్లో పెట్టి ఆ తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ చేసి తర్వాత పర్మనెంట్ టీత్ ఇవ్వడం లాంటివి జరుగుతాయి. సో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లూజ్ పళ్ళు ఉండి తీయాల్సిన పరిస్థితులు ఉన్నా ఇమ్మీడియట్గా మీకు టీత్ వస్తాయి. అలాగే ఇంప్లాంట్స్ ద్వారా మీకు పళ్ళు పెట్టినా కేవలం 2 సిట్టింగ్స్లో మీకు టీత్ వస్తాయి. అంత స్పీడ్గా,
అంత ఫాస్ట్గా ఈరోజు టీ తివ్వగలుగుతున్నాం. సో దెబ్బలు తగిలినంత మాత్రం దెబ్బలు తగిలించుకోకండి. ఒకవేళ ఇన్ కేస్ తగిలిన ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అవైలబుల్గా కూడా కాదు. రైట్, కల్పన గారు మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, అర్థం మాట్లాడండి. తిరుపతి నుంచి రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి సార్. నేను నాకు బస్సులో కండక్టర్ గా ఉద్యోగం చేసిన అదుల మీద యాక్సిడెంట్ ఆధారపడి ఫైబర్లన్నీ పోయినాయి. ఓకే, ఫైబర్లన్నీ పోయినాయి, తీర్చుకోవాలనుకుంటున్నాను. అది ఎట్లా ఏమని అడుగుతున్నాను. ఎంత వయసు సార్, ఏజ్ ఎంత మీది? నాది 57. 67. ఓకే సార్. హా సార్ సార్ వింటున్నా. అదే 57 సంవత్సరాలండి. 57. ఓకే ఫైన్ సార్. ముందర పళ్ళు పోతే యాక్సిడెంట్లో ఇమ్మీడియట్గా కేవలం వారం 10 రోజుల్లో ఇంప్లాంట్స్ అని చెప్తున్నాను, వాటి సహాయంతో మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి సార్. అస్సలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా తినచ్చు, అవి ఫిక్స్డ్ ఉంటాయి, మాట్లాడచ్చు, నవ్వచ్చు. మీరు పళ్ళు పోకముందు ఎలా ఉండిందో అలానే ఉంటాయి. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు సార్. తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు. తిరుపతి బస్టాప్ వెనకాతల పెద్దకాపు పీకే లేఅవుట్ దగ్గర పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 4142000. దానికి ఒకసారి ఫోన్ చేసి అడ్రస్ తీసుకుని ఒక్కసారి వెళ్ళి కలవండి. ట్రీట్మెంట్ కోసం కాదు నేను వెళ్ళమనేది. మీ టీత్ ఎలా వస్తాయి, ఎలా పెట్టే అవకాశం ఉంది అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే డెఫినెట్గా పెట్టించుకోవచ్చు. ఇబ్బంది నేనైతే ఒకటే అష్యూరెన్స్ అందరికీ ఇస్తాను, పై పళ్ళు అన్నీ పోయినా కింద పళ్ళు అన్నీ పోయినా నోట్లో ఒక్క పన్ను కూడా లేకపోయినా కూడా ఈరోజు మనకుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చాలా సులువుగా మనం టీత్ పెట్టచ్చు. అస్సలు భయపడాల్సింది లేదు, చక్కగా వచ్చేస్తాయి. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేయించుకుని వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే ఇది పార్థ డెంటల్లో మాత్రమే చేసే అద్భుతమైన టెక్నాలజీ. బెంగళూరులో కానీ చెన్నైలో కానీ అక్కడందరి నుంచి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి అమ్మ మేము అక్కడంతా తిరిగాం లేదు అని చెప్తున్నారు, మీరు ఒక్కలే చేస్తామని చెప్తున్నారు. పార్థ డెంటల్లో మటుకు ఎలా చేస్తారంటే, ఈరోజు వాళ్ళకి టీ తీస్తే వాళ్ళు పెట్టుకొని తింటూ నాకు రోజు అన్నం తినేటప్పుడో లేదా నిద్రపోయేటప్పుడో లేచినప్పుడు ఒక మెసేజ్ పెడతారు, గుడ్ మార్నింగ్ మేడం, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, తింటున్నాం ఈరోజు అని చెప్తారు. సో దట్ ఈస్ పాసిబుల్, పాసిబిలిటీ లేనిది కాదు. అందుకే ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. యాక్సిడెంట్స్లో కానీ, షుగర్ వల్ల కానీ, చిగురు జబ్బుల వల్ల కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ రీజన్ వల్ల పళ్ళు పోయినా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫిక్స్డ్ టీత్ వస్తాయి, చాలా బాగుంటాయి, చక్కగా తినచ్చు మీరు కంఫర్టబుల్గా. ఎప్పుడైతే మీరు హెల్దీగా తింటారో డెఫినెట్గా హెల్దీగా ఉంటారు కూడా. రైట్, మనకి ఇంకొక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. మహబూబాబాద్ నుంచి రామదాస్ గారు నమస్తే అండి. రామదాస్ గారు హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. దవడ పన్ను ఒకటి వచ్చేసింది మేడం. నేను రూటీన్గా ట్రీట్మెంట్ చేపించి ఏపీకారండి, చిత్తూర్ పన్ను. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరు సార్. మేడం గారు సార్, హలో. దవడ పన్ను వచ్చేసింది మేడం. కుచ్చిపోతే దాన్ని తీసిచ్చి మళ్ళీ ఫిక్స్డ్ పన్ను వేపించారు మేడం. ఓకే, అయితే మేడం అది ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది మేడం వేపించి, కానీ ఇప్పుడు 6 మంత్ నుండి ఇప్పుడు లోపల నుండి చీమ్ వస్తుంది మేడం. ఓకే సార్, ఒకసారి అంటే ఒక చిన్న ఎక్స్రే తీయడం ద్వారా ఎందుకు చీమ్ పట్టింది అనేది తెలుస్తుంది సార్. చీమ్ పట్టినంత మాత్రాన మళ్ళీ పన్ను పీకించేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు రూట్ కెనాల్ చేసుకుని ఉన్నారో దానికి చక్కగా మనం మళ్ళీ రీరూట్ కెనాలింగ్ అని ఉంటుంది, అది చేసుకుని క్లీన్ చేసుకుని క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మీకు చీమ్ పడుతుంది అంటే ఒక్కోసారి పళ్ళల్లోంచి కావచ్చు, ఒక్కోసారి చిగురులోంచి కూడా కావచ్చు. చిగురుని క్లీన్ చేసుకోవడం ద్వారా కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ ఏదైనప్పటికీ ఒకసారి కలవండి. మహబూబాబాద్లో మాకు పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి కలిస్తే ఒక చిన్న ఎక్స్రే తీసుకుంటారు, తీసుకుని వెంటనే అక్కడ ఏం జరుగుతుందో చెప్తారు, అది చేసుకోండి సరిపోద్ది. నోట్లో చాలామందికి ఇలా జరుగుతుంటుందండి, అంటే నోట్లోంచి చీమ్ పట్టడం, పుళ్ళు పడడం, సగం విరిగిపోయిన ముక్కలు ఉండడం, చిగురులోంచి నెత్తురు కారడం, లేకపోతే ఈ దవడలన్నీ కూడా వలయాల్లా ఏర్పడడం. ఈ మెత్తగా ఉండాలి ఈ దవడలు అనేవి, అలా కాకుండా స్టిఫ్ అయిపోతాయి, అంటే గట్టి రాయిలా అయిపోయి మౌత్ ఓపెనింగ్ రిస్ట్రిక్టెడ్ అయిపోద్ది. 1000 2000 పట్టే అంతే మౌత్ ఓపెనింగ్ ఉంటుంది. ఇలా ఎవరికి జరుగుతున్నా కూడా అది అత్యంత ప్రమాదకరం, క్యాన్సర్కి మొదటి లక్షణాలు. అలా నోట్లో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నా అశ్రద్ధ చేయకూడదు, మమ్మల్ని వెంటనే కలవాలి. కలవడం ద్వారా స్టార్టింగ్లో అయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరికైతే రిస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అంటే నోరు తెరవబడట్లేదు, దానికి చికిత్స ఉంది, మళ్ళీ నార్మల్గా నోరు తెరిచే
పరిస్థితికి తీసుకురావచ్చు. మళ్ళీ వాళ్ళు మండుతుంది అంటారు, కారం తినలేము అంటారు, అవన్నీ కూడా నార్మల్కి తీసుకొచ్చి వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో పెట్టచ్చు. సో వీటిలన్నిటికీ రీజన్స్ చాలా ఉంటాయి. లాంగ్ టర్మ్, చాలా కాలంగా నోట్లో పుళ్ళు పడ్డము, లేదా కైనీలు గుట్కాలు తినడము, నాలుక కింద పెట్టుకుంటారు టొబాకో, అలాంటి అలవాట్లు ఉండడము, అవన్నీ కూడా ఉంటే డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నోట్లో ఇన్ఫెక్షన్స్ ఇలా ఓరల్ క్యాన్సర్ అని కాకుండా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మన రక్తం ద్వారా, మనం తినే భోజనం ద్వారా, మంచినీళ్ళ ద్వారా, రక్తనాళాల ద్వారా కూడా మన శరీరం అంతా పాకుతుంది. అది అక్కడే ఆగిపోదు ఏ జబ్బు కూడా. అంటే మీరు అందరూ అనుకుంటారు నోట్లో కదా అవుతుంది, పళ్ళల్లో కదా అవుతుంది, చిగురులో కదా అవుతుంది, మనకి వేరేవన్నీ మనం హ్యాపీగా ఉన్నాం కదా, నాతో మాట్లాడతారు పేషెంట్లు రోజు ఇలా, కానీ ఎలా అవుతుంది చెప్పండి. మీరు అన్నం ముందు పెట్టుకుని నోట్లో నములుతూ ఉంటారు, మింగుతారు, అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ అన్నంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ కలుస్తుందా లేదా, చిన్న లాజిక్ ఇది. అప్పుడు ఆ అన్నంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ మీరు పొట్టలోకి తీసుకుంటున్నారా, అక్కడే రక్తనాళాలు ఉంటాయి, అవే రక్తనాళాలు శరీరం అంతా కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఆ రక్తం ద్వారా శరీరంలోకి వెళ్తుందా, ఎలా మీరు ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయగలుగుతారు. సో నోట్లో జబ్బులు ఉంటే డాక్టర్ని కలవండి, లేకపోతే మీ చేతులారా మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ని మీ గుండెకి, మీ లంగ్స్కి, మీ కిడ్నీలకి మీరే స్ప్రెడ్ చేసుకుని ఒక్కొక్క టైం తర్వాత మేజర్ కాంప్లికేషన్స్కి లీడ్ అవ్వడానికి మీరే కారణం అవుతారు. సో అలా చేయకూడదు. కల్పన గారు మనకు ఒక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడు. ఉప్పుగూడ నుంచి జ్ఞానేశ్వర్ గారు, నమస్తే అండి. మా భర్త అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, అతనికి మరి 40 పైన ఉంటాయి, షుగర్ వచ్చి ఊడ్చిపోయినా తెలియదు, పళ్ళు మొత్తం పోయినాయి. అయితే చల్ల దగ్గర మేము ఇట్లా పెట్టిన పళ్ళు పెట్టించుకున్నాము, ఒక 6 నెలలు అని చెప్పిన, 6 నెలలు కూడా పనిచేయలేదు. అది ఇట్లా పెట్టిన పళ్ళు లాగా ఉండే, అయితే అవి మరి 6 నెలలు కూడా పనిచేయలేదు. ఆయన ఏమంటుందంటే నాకు పర్మనెంట్ పళ్ళు కావాలి, ఎక్కడ బ్రాంచ్ ఉంది, వెళ్ళి నేను కట్టించుకుంటాను అంటున్నాడు. ఓకే ఓకే అమ్మా. సీ, చాలా మంది ఇదే ఇబ్బంది. నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే పళ్ళు పోతాయి, ఏ కారణం వలన పోవచ్చు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు వాడుతుంటారు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఏంటంటే అది జస్ట్ చిగురు మీద అలా పెడతామండి దాన్ని, దాంతో ఏంటంటే ఒక పక్క నములుతుంటే ఇంకో పక్కన ఇలా రాక్ అవుతూ ఉంటుంది. సో తినడానికి వీలు పడదు, గట్టిగా తుమ్మినా దగ్గినా చేతిలోకి వచ్చేస్తుంటాయి, మంచినీళ్ళు తాగుతుంటే ఇలా బయట ఫ్లోట్ అవుతూ ఉంటాయి. వీటిలన్నిటి వల్ల ఏంటంటే పేషెంట్ ఇంత కష్టపడి మేము పళ్ళు పెట్టించుకున్న తర్వాత కూడా నమిలి తినలేకపోతున్నామని బాధ ఒకటి. రెండోది, ఎప్పుడైతే సరిగా నమలలేమో మెత్తటి పదార్థాలు తింటూ ఉంటారు. ఇటు పళ్ళు లేని వాళ్ళు కానీ పళ్ళ సెట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఎవరికో కానీ, ఇప్పుడు 100 మందికి పెడితే ఒక 5 కూడా 6 కూడా కంఫర్టబుల్గా ఉంటారు పళ్ళ సెట్లు. ఇప్పుడు వరకు ఆ కింద రిడ్జ్ అనేది, ఆ చిగురు అనేది బాగా లావుగా దృఢంగా ఉన్నంత వాళ్ళందరికీ కూడా కొంచెం కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా చిగురు అరిగిపోయే కొద్దీ కూడా కంఫర్ట్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ మెత్తటి ఆహారాన్ని తినడానికి అలవాటు పడతారు. ఎప్పుడైతే మెత్తటి ఆహారం మీరు తింటారో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ 2-3 నెలలు బాగానే ఉంటుంది, 3 నెలలు గడిచేసరికి శరీరం క్షీణిస్తున్న ఫీలింగ్, అంటే నిస్సత్తువుగా అనిపించడం, ఏ చిన్న పని చేసినా అలసిపోవడం, ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా రావడం, షుగర్ లాంటివి ఉంటే తొందరగా కంట్రోల్ చేయలేకపోవడం, వర్కౌట్ చేయలేకపోవడం, వాకింగ్ కానీ అవి కానీ చేస్తే తొందరగా ఆయాసం రావడం, అంటే శరీరం క్షీణించిపోతూ ఉంటుంది. మూడో ప్రాబ్లం అంటే అపియరెన్స్, తొందరగా మొహం మీద ముడతలు వచ్చేసి మొహం అంతా ష్రింక్ అయిపోవడం లాంటివి కనపడతాయి. సో వాళ్ళలో సడన్గా డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వయసు చూస్తే ఒక 50, 40, 55, 60 ఎంతో ఉంటాయి, కానీ వాళ్ళు ఉండాల్సింది ఇంకా నెక్స్ట్ 25 ఇయర్స్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళకి మనం డెఫినెట్గా టీత్ పెట్టే పరిస్థితులు ఉండేవి కాదు. అన్ని కండిషన్స్ కలిసి వచ్చి, అంటే సరిగా ఎముకుండి, షుగర్ లేకుండా ఉండి అలా ఉండే వాళ్ళకి మాత్రమే మనం ఫిక్స్డ్ టీత్ ఇచ్చేవాళ్ళం, కానీ ఈరోజు అలా లేదు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మేము ప్రతి బ్రాంచ్లో కూడా షుగర్ ఉన్న, చిగురు లేకపోయినా, ఎముక కొంచెం అరిగిపోయినా కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతాం. ఫిక్స్డ్ టీత్ అంటే ఫిక్స్డ్ టీతే, మీరు నార్మల్గా బ్రష్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఏముండదు. మెయింటెనెన్స్ కూడా ఏముండదు, అన్ని రకాల ఆహారాలు తినొచ్చు, మీ హెల్త్ని మీరు కంఫర్టబుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ నాకు వినిపించేది ఏంటంటే, మేడం ఇందులో మరి ఇంత చెప్తున్నారు పెయిన్ ఎక్కువ ఉంటుందా? పెయిన్ ఏముండదు, జస్ట్ మీరు పళ్ళు తీసినప్పుడు, రూట్ కెనాల్ చేసినప్పుడు ఎలాగా లోకల్ ఎనస్థీషియా ఆ భాగంలోనే మత్తిచ్చి ట్రీట్మెంట్ చేస్తామో, మన ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కూడా అంతే, ఆ భాగంలోనే మత్తిచ్చి ఇంప్లాంట్ పెట్టి చేసేస్తాం. అమ్మ, మీరు కరీంనగరం మంచిర్యాల అని చెప్పారు, రెండింటిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000, దానికి ఒకసారి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ చెప్తారు.
మీరు చేయించుకోండి, బాగుంటారు, ఆయన బాగా తినగలుగుతారు. అసలు సెట్ కాలేదు అది కాలేదు అనే ప్రాబ్లం ఉండదు. మళ్ళీ హెల్దీగా ఎప్పుడు ఉన్నట్టే ఉండే అవకాశం 100% ఉంది. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడుతున్నారు. నల్గొండ నుంచి భిక్షపతి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ దాడవ పనులు మేడం, పై కింది పక్క బాగానే ఉన్నాయి. పై పక్క అక్కడ పక్క ఒకటి, ఇక్కడ పక్క ఒకటి, మన ఆ చిగురు కానించి కట్ అయినట్టు వచ్చింది మేడం. ఫస్ట్ కట్టాయి ఆ పళ్ళు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఊసిపోయినాయి. మళ్ళా నెక్స్ట్ మళ్ళా రెండోది కూడా కట్ అయ్యి చిగురు కానించి కట్ అయినట్టు వస్తుంది సందులాగా. ఓకే, అది ప్రాబ్లం మేడం. అది ఎట్లా, దేనివల్ల అనేది మేడం? అది సార్, అది ఏంటంటే పళ్ళు తోముకునే విధానం సరిగ్గా లేకపోతే వచ్చే జబ్బు సార్. అంటే చిగురికి పంటికి మధ్యన అడ్డంగా ఇలా కట్ అయిపోతుంది. అది చిన్న కట్ అయినప్పుడే మీరు వస్తే ఒక చిన్న ఫిల్లింగ్ 5 నిమిషాల్లో పెట్టి అది క్లోజ్ చేస్తాము. తర్వాత పళ్ళు తోముకునే విధానం ఏంటి అని నేర్పిస్తాము. అది చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరేంటంటే అలానే అశ్రద్ధ చేయడం వల్ల అవి ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. వాటంతటి అవి అయినా కూడా వదిలేస్తూ ఉన్నారు. అలా చేయకండి సార్, ఇప్పటికైనా రండి. అవి చిన్నగానే ఉంటే ఫిల్లింగ్ పెడతాము, లేదు కొంచెం లోపలికంతా ఉంటే చక్కగా రూట్ కెనాల్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మళ్ళీ మిగతా పళ్ళన్నీ అలా కట్ అయిపోయి మీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా మీరు చేసే తప్పు ఏంటి అనేది కరెక్ట్ చేసి మీకు పళ్ళు తుంకునే విధానం నేర్పిస్తాం. దానివల్ల మిగతా పళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. మళ్ళీ చెప్తాను సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000. దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వడంతో పాటు మిగతా పళ్ళు పాడవకుండా ఏం చేయాలో నేర్పిస్తాం, అది మీకు కూడా ఉపయోగపడుతుంది. సి, ఇంతమంది కాల్ చేస్తున్నారు, డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా స్పీడ్గా పళ్ళు లేకపోతే పెట్టగలుగుతున్నాము, మంచి చిరునవ్వు లేకపోతే చాలా చక్కగా పర్మనెంట్గా మంచి చిరునవ్వుని ఇవ్వగలుగుతున్నాము, మధ్యలో పాడైపోయినా దాన్ని మళ్ళీ సరిచేసి అందమైన చిరునవ్వుని ఇవ్వగలుగుతున్నాము, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ చేయగలుగుతున్నాము. ఏ సమస్య అయినా అది ఇది అని కాదు, కాకపోతే మీరు రావాలి. నోట్లో ఉండే నేను చెప్పే మార్పులు కనపడతాయి తప్ప పెయిన్ అనేది కనిపించదు. మీరు పెయిన్ కనిపించకపోయినా మన నోరు హెల్దీగా ఉండేటప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి క్లీన్ చేయించుకోవడమో చెకప్ చేయించుకోవడమో చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చేయలేకపోయారు, ఏదైనా సమస్య కనపడుతూ ఉంది, పళ్ళ మీద నల్లటి మచ్చలు కనపడుతూ ఉన్నాయి, చిగురు నుంచి నిద్ర వస్తూ ఉంది, పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయి, ఇందాక చెప్పారు ఆయన, పంటికి చిగురికి మధ్యన కట్ అయిపోతూ ఉంది, అలాంటి ఏమైనా అబ్నార్మల్గా, అంటే రెగ్యులర్గా కాకుండా అబ్నార్మల్గా ఏదైనా జరిగిన వెంటనే వస్తే మేము అక్కడితో సాల్వ్ చేస్తాం. ఇంత కష్టపడి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు ఎందుకు ఇదంతా చెప్పడం జరుగుతుంది? డెంటల్ ఇష్యూస్, నోటి ఆరోగ్యం పట్ల, నోటి చేసే వైద్యం పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది. కానీ పళ్ళు లేకుండా ఉండగలమా? నవ్వకుండా ఉండగలమా? మాట్లాడకుండా ఉండగలమా? అందంగా కనిపించకుండా ఉండగలమా? ఇజ్ దట్ పాసిబుల్? ఎవరికి పాసిబుల్ కాదు. ఒక రోజు కూడా గడవదు. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ కూడా, మేడం మేము పెళ్లికెళ్ళి సంవత్సరం అయింది అని చెప్పే పేషెంట్లు కూడా నేను విన్నాను. ఎందుకంటే టీత్ లేక, టీత్ బాగాలేక, అంత మన జీవన విధానంలో ఒక భాగం టీత్ అనేవి. సో వాటిని, ఇది ఎందుకు నేను ఎడ్యుకేట్ చేస్తున్నానంటే సమస్యలు రాకుండా ఆపచ్చు. ఒకళ్ళు వచ్చినా స్టార్టింగ్లో మీరు గుర్తించొస్తే చాలా సింపుల్ డెంటల్ ట్రీట్మెంటు. ఒకళ్ళు సమస్యలు ముదిరిపోయినా అశ్రద్ధ చేయకుండా వస్తే ట్రీట్మెంట్ దానికి కూడా ఉంది. ఎంత ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కన్నా మనం ట్రీట్ చేయొచ్చు. మీకు ఎవరికైనా మా హెల్ప్ కావాలన్నా మేము హెల్ప్ చేయగలమని నమ్ముతున్నా. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000. అది పాతారంటే 114 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 20 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది, హైదరాబాద్లో ఉండే 50 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది, తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్టిక్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా మీరు భయపడాల్సింది ఏం లేదు. వెళ్ళగానే ఏదో చెప్తారు, అసలు మాకు ఉందో లేదో కూడా తెలియదు అనే భయం పేషెంట్లో ఎక్కువ వింటాను. నేను మాట్లాడతాను కాబట్టి పేషెంట్లతో ఎక్కువ, అలాంటి భయం పార్దరెంటల్లో అవసరం లేదు. ఎందుకంటే మేము ఇంట్రాగోరల్ కెమెరాలు వాడతాము. చక్కగా మీ సమస్య ఏముంది, మీరు దేనికి వచ్చారు, దేనికి ఇబ్బంది పడుతున్నారని మీ సమస్యను మేము చూపెట్టగలుగుతాం. మీరు చూసి మీరు రియలైజ్ అయ్యి మీకు ట్రీట్మెంట్ కావాలి అవసరం అనుకుంటే డెఫినెట్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ట్రీట్మెంట్ మటుకు పర్ఫెక్ట్గా చేయడం అనేది పార్దరెంటల్ స్ట్రెంగ్త్. ఏ డెంటల్ ట్రీట్మెంట్లో కానీ మెడికల్ ట్రీట్మెంట్లో కానీ 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. పార్దరెంటల్ ఈరోజు ప్రౌడ్గా చెప్పే విషయం ఏంటంటే మా దగ్గర 90-95% సక్సెస్ రేట్తో మేము ట్రీట్మెంట్స్ చేస్తాము. మధ్యలో ఆ 5%లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ పార్దరెంటల్కి ఉంది. ఎందుకంటే మేము మా దగ్గర స్పెషలిస్టులు ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఎక్విప్మెంట్ అలా ఉంటుంది, టెక్నాలజీ హయర్ మోస్ట్ టాప్ మోస్ట్, ఈ రోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో దాన్ని యూజ్ చేసి అంత అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడం వల్లే ఇది సాధ్యపడుతూ ఉంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఫీజు. ఒకసారి ఫీజు పే చేయలేని పరిస్థితి చాలామందికి ఉంటుంది, సమస్యలు ఉన్నా.
సో పర్మనెంట్ లో ఇంకో ఫెసిలిటీ అంటే మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్ లో ఈఎంఐస్ లో పే చేసే అవకాశం ఉంది. సో సమస్య పెరిగే వరకు ఆగాల్సిన అవసరం లేదు. 114 బ్రాంచెస్ లో కూడా ఇది ఉంది. మీరు ఎవరైనా అలా సఫర్ అయ్యే పరిస్థితుల్లో ఉంటే అది కూడా మీకు ఉపయోగపడుతుందని డెఫినెట్ గా అనుకుంటున్నాను. రైట్, మనకి ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదు. సిద్దిపేట నుంచి వరలక్ష్మి గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ వరలక్ష్మి, చెప్పండి. ఏం లేదు మేడం, అది పైన 40 అది కొంచెం బాగా గ్యాప్ ఉంది మేడం, అది స్మైల్ సరిగ్గా లేదు, బాగాలేదు, చేసుకోవాలనుకుంటున్నాను. ఎంత ఏజ్ మీది వరలక్ష్మి? అది 24 ఉంటుంది మేడం. 24 ఇయర్స్, చిన్న అమ్మాయి. ఫైన్ అమ్మా, చూడండి అది సందాలు క్లోజ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి అమ్మా, క్లిప్పులు పెట్టుకోవచ్చు. క్లిప్పులు లేకుండా ముందు ఫ్రంట్ అవి కొంచెం పెద్దగా ఉన్నాయి మేడం, ఇట్లా పెద్దవి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఒకసారి కలవండి. కలిస్తే మీ ప్రాబ్లం ఏంటి అనేది నేను చూస్తే ఇమీడియట్ గా పెద్ద పళ్ళు ప్రాబ్లమా, ఎత్తు పళ్ళు ప్రాబ్లమా, సందులు ప్రాబ్లమా, ఏది చేస్తే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది అని ఇమీడియట్ గైడ్ చేయగలుగుతాము. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. స్మైల్ డిజైనింగ్ ఉంది, అలైనర్స్ అంటే క్లిప్పులు పెట్టకుండా కూడా ఒక సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి, కళ్ళకు కూడా కనిపించకుండా తెల్లగా ఉండే క్లిప్పులు ఉన్నాయి. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మంచి చిరునవ్వు తెచ్చుకోవడం కోసం. భయపడాల్సిన పరిస్థితి అయితే ఏం లేదు. ఒకసారి కలిస్తే పర్ఫెక్ట్గా నేను గైడ్ చేయగలుగుతాను. చాలామందికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, డెలివరీల తర్వాత, మెనోపాజ్ తర్వాత, 40 ఇయర్స్ తర్వాత చిరునవ్వు, ఈ స్మైల్ కరెక్ట్గా లేదని బాధపడతారు. అంటే సందులు ఉన్నాయనో, ఎత్తుపళ్ళు ఉన్నాయనో, కలర్ సరిగా లేదనో, లేకపోతే ముందంతా అందంగా ఉండి మధ్యలో ప్రాబ్లమ్స్ వల్ల స్మైల్ చెడిపోయిందనో, దాన్ని మనం పర్ఫెక్ట్గా అందంగా పర్మనెంట్గా చేసుకోవచ్చు. ఇదేం మ్యాజిక్ కాదు. దీ మీ నోట్లో గట్టిగా ఉండే పళ్ళు పీకేసి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్గా కాదు. మీ నోట్లో మీ పళ్ళు ఉంటాయి, మీ కోరిన మార్పు ఏదైతే ఉందో వాటిని కరెక్ట్ చేసుకోవడం కోసం దాన్ని కొంచెం షేప్ చేసుకుని, దాన్ని కొంచెం ఆల్టర్ చేసుకుని బ్యూటిఫుల్ స్మైల్ని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అలా చిరునవ్వు సరిగా లేదు అని ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మీరు అందమైన చిరునవ్వు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, అది 114 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచెస్లో కూడా ఈ స్మైల్ డిజైనింగ్ ఉన్న ముందు ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఎవరిని కూడా ట్రీట్మెంట్ వచ్చి చేయించుకోండి అని నేను ఎప్పుడు చెప్పను. కాన్ఫిడెన్స్ మట్టుకే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ సమస్యకి తగిన ట్రీట్మెంట్ ఉంది అని చెప్పడమే ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెంట్రల్ ఐడియా. సో మీరు అలా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే మీకు ట్రీట్మెంట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమైనా మీరు రావచ్చు. ఫొటోస్ చూడండి, మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఎస్ నా స్మైల్ కూడా బాగా అవుతుంది, నాకు స్మైల్ డిజైన్ చేసుకోవడం నాకు అవసరము అని మీరు రియలైజ్ అయితే ఎస్ వీ కెన్ డూ ఇన్ అ పర్ఫెక్ట్ వే. మేము పర్ఫెక్ట్గా మీకు మంచి చిరునవ్వుని ఇవ్వగలం, మాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది. మీకు అవసరం అనుకుంటే డెఫినెట్లీ ప్లీజ్ వెల్కమ్, మేము డెఫినెట్గా చేయగలుగుతాం. కరెక్ట్. కల్పన గారు అయితే పళ్ళు అరిగిపోవడం అంటూ కూడా చెప్తుంటారు, సో దానికి బేసిక్ రీజన్ ఏమైంటారు? చాలా రీజన్స్ ఉంటాయి పళ్ళు అరిగిపోవడానికి. సి, మనం పళ్ళు తొంగుకునే విధానం కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు. రాత్రిపూట చాలా మందికి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. ఇంకొకరికి ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ స్టేట్స్, కోపం వచ్చింది అంటే ఫస్ట్ కొరికేది పళ్ళు, పటపటా కొరుకుతారు. అలాంటి అబ్నార్మల్ హ్యాబిట్స్, మూడోది ఫ్లోరోసిస్, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం, గర్భవతులుగా ఉన్నప్పుడు కొన్ని వాడకూడని యాంటీబయాటిక్స్ వాడడం, దానివల్ల ఏంటంటే పళ్ళు తయారవ్వాల్సినంత గట్టిగా బలంగా తయారవ్వు, మెత్తగా తయారవుతాయి. సో వీటిలన్నిటి రీజన్స్ని దృష్టిలో పెట్టుకుని చిన్న వయసులో పళ్ళు అరిగిపోవడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ ఇన్ కేసు అలా జరుగుతుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఎపిరెన్స్ దెబ్బతింటది. అంటే ఉండాల్సినంత సైజు, పొడవు వెడల్పు ఉంటే కదండి అందం, అది ఎప్పుడైతే చిన్నగా అయిపోతాయో బాగా అనిపించదు. రెండోది, తినడం కష్టం, ఎందుకంటే పై పండు కింద పండు పొట్టిగా అయిపోతాయి కాబట్టి కాంటాక్ట్లోకి రావు, గ్రైండింగ్ కష్టం అవుతుంది, ప్రైమ్ ఫంక్షన్ అది పళ్ళది. మూడోది, పెయిన్ సెన్సిటివిటీ, పళ్ళు జువ్వు జువ్వు అని లాగేస్తుంటాయి. నాలుగోది ఏంటంటే వెర్టికల్ హైట్ కొలాప్స్, అంటే మీ ఫేస్ చక్కగా ఇలా పొడవుగా ఉండాల్సింది పోయి లోపల పళ్ళు ఎప్పుడైతే పొట్టిగా అయిపోతాయో అవి కిందికి ఇలా జారిపోతాయి. అప్పుడు వెంటనే ఇక్కడ ఇలా కొలాప్స్ వచ్చి ఇక్కడ ముడతలు వచ్చి రావడం స్టార్ట్ అవుతుంది. మీకు తెలియకుండానే మీ ఫేస్లో ఒక రకమైన ఏజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే ముడతలు రావాల్సిన టైం కన్నా ముందే వచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అరిగిపోయిన పళ్ళకి ప్రాబ్లమ్స్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? కొంతమంది వచ్చి పళ్ళన్ని తీసేసి మళ్ళీ కొత్త పళ్ళు పెట్టమని అడుగుతుంటారు, అవసరం లేదు. దీనికి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. చక్కగా నోట్లో ఉండే ప్రతి పనిని ట్రీట్ చేసి మళ్ళీ మీ నార్మల్ హైట్కి మేము పెట్టగలుగుతాము. అలా పెట్టడం ద్వారా తినచ్చు, సెన్సిటివిటీ ప్రాబ్లం పోతుంది,
నార్మల్ గా పెడతాం కాబట్టి అందంగా కనపడతారు, అందంగా నవ్వుతారు. ఎప్పుడైతే మనం ఈ హైట్ పెంచామో ఎప్పటిలాగే ముడతలు పోయి మొహం అందంగా కనపడుతుంది. సో అరిగిపోయిన పళ్ళకి తీయాల్సిన అవసరం లేదు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, దాని పేరు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. టీత్స్ అండ్ గమ్స్ కు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి సొల్యూషన్ తీసుకోవచ్చు అని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.